ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈరోజు భరణి నక్షత్రం ఉన్న రోజండి. ఇది మొన్న నేను ఆల్రెడీ మీకు దర్భగడ్డి గురించి చెప్పడం జరిగింది. ఈరోజు దర్భగడ్డి దుబ్బులు అండ్ ఇలా నేను కట్ చేశాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను చాకు తీసుకొచ్చాను, కట్ చేశాను. ప్రాక్టికల్గా చాలామంది అడిగారు మిత్రులు, ఎలా ఉంటుందండి గడ్డి దుబ్బు అని అడిగారు. అది మాకు తెలియదండి. మేము చేసుకోవాలండి ఎలా అంటే, ఇది ఎక్కడైనా నదీ పరివాహక ప్రాంతాల్లో లభ్యమవుతుందండి. ధనం ధాన్యం సమృద్ధిగా ఇంట్లో ఉండాలంటే తంత్రం అండి ఇది. భరణి నక్షత్రం రోజున ఈ మనం ఈ దుబ్బుల్ని సేకరించి మనం ఇంటి గుమ్మం దగ్గర అంటే దీప నైవేద్యం సమర్పించి ఇంటికి తీసుకువెళ్ళాలండి. ఇక్కడే కాదు, ఇంటికి తీసుకువెళ్ళి ధూపం దీపం నైవేద్యం సమర్పించి ఒక దారానికి చక్కగా, ఈ దుబ్బు ఉంది కదండి, ఈ దుబ్బుని దారానికి తోరణంలాగా కట్టి పెట్టుకుంటే ధనం ధాన్యం సమృద్ధిగా ఇంట్లో ఉంటుందని నేను అంతకుముందు వీడియోలో చూడడం జరిగింది. ఇది చాలామంది అడిగారు, చాలా ఇది చేతులు తెగిపోతే కదండి ఇలా. నేను ఇదిగోండి పేపర్ కట్ అంటారు కదా, ఇది తీసుకొచ్చాను. మీకు చెప్పే నేను ఏదేదో ఉంటుందండి, ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా చేసింది మాత్రమే చేస్తూ ఉంటాను, మీకు చెప్తూ ఉంటాను. ఖచ్చితమైన ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి మీ దాకా నేను రావడం జరుగుతుంది. లేకపోతే నేను మీ దాకా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మనకి కుటుంబపరంగా ఆదాయ వనరుల్ని సమకూర్చుకోవాలంటే ఖచ్చితంగా మనకి మన ఋషులు ఇచ్చిన తంత్రాలను మనం పాటించాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా దర్భగడ్డిదంతా, నేను ఇంతకుముందు చూసాను చూడండి, అక్కడ మట్టి కనిపిస్తుంది చూడండి. జస్ట్ ఇప్పుడే నేను ఇవన్నీ తీశాను, తీసి వాష్ చేశాను. ఇదిగోండి ఈ దుబ్బులు తీశాను. ఇవి నేను నాకు నేను ఇంటికి ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటాను. ఎందుకంటే గ్రహణ టైంలోనూ ఈ టైంలో మార్చుతూ ఉంటాము. ఖచ్చితమైన ఫలితాల కోసం మీరు ధనం ధాన్యం అంటే ఏంటంటే, ఎప్పుడు కూడా ఇంటిలో డబ్బులు లేవు అనుకుంటూ ఉంటాము. డబ్బులు అయ్యో ఏమవుద్దు రేపేమవుద్దు అని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనుకుంటే ఇది మాత్రం ఈ ఏదైతే ఈ దుబ్బులు ఉన్నాయో ఇవి చక్కగా పూజ చేసుకుని ఈరోజు అంటే భరణి నక్షత్రం రోజున ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత అండి, ఇది నేను ఒక ప్రదేశంలో ఉన్నాను. ఇది ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాల్లోనూ కొలను ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దుబ్బులు ఎలా ఉంటాయి అని ఫ్రెండ్స్ అడిగారు, దాన్ని చూపించడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇవి చాలా చక్కని తంత్రాలు మనకి చాలా ఉన్నాయని నేను ముందు ముందు కూడా చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా వీటిని పాటించండి, ఎందుకంటే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఎవరికైనా సరేనండి, ఇది వాళ్ళు వీళ్ళనేది ఏమీ లేదు. మేము ఆకాస్ట్ అండి, కొంతమంది మిత్రులు అడిగారు, మేము ముస్లిమ్స్ అండి, మేము అలాగే క్రిస్టియన్స్ అండి, మేము చెయ్యొచ్చు అని అడిగారు. ఏమండి, అందరూ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు తంత్రం అంటే ఏంటి, అందరూ చేసుకోవచ్చు. దేవుడు అనేది మనం పొలిచే విధానంలో ఉంటుంది. ప్రతి మనలో ఉన్న దేవుడిని మనం చూడగలిగే ప్రయత్నం మనం చేయగలిగినప్పుడు అన్ని విషయాలు మనకు అనుకూలంగానే మారుతాయి, అన్నీ మనకి సానుకూలంగా ఉంటాయి. ఖచ్చితమైన ఫలితాల కోసం మీరు ఈ తంత్రాలను పాటించండి. ఖచ్చితమైన ఫలితాలు, ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకునే విషయమే కాదు. మనం ఎక్కడన్నా నదీ పరివాహక ప్రాంతం కావచ్చు, ఎక్కడన్నా ఉంటే ఎక్కువ అవసరం లేదు. రెండు దుబ్బులు దొరికినా చాలు, ఒకటి దొరికినా చాలు. ప్రయత్నం చేయండి, ఇది ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.